రైట్ తెలంగాణ రాష్ట్రంలో జీహెచ్ఎంసీ ఎన్నికలకు నగారం మోగటంతో అన్ని పార్టీల నాయకులు ప్రచారానికి సిద్ధమవుతూ ఉన్నారు అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ప్రజల మధ్యకు వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యువ నాయకులు ఉన్నారు యువ కార్యకర్తలు ఉన్నారు యువకులు ఉన్నారు వాళ్ళే మా ఎజెండా అని చెప్పి చాలామంది సోషల్ మీడియాకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు అసలు సోషల్ మీడియా పాత్ర ఏ విధంగా ఉంది సోషల్ మీడియానే ప్రధాన వేదిక అనుకోవచ్చా అనేది వాళ్ళ మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ కిరణ్ గారు సేలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా సోషల్ మీడియా అంతా మీరు నడిపిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే అసలు ఈ సోషల్ మీడియా ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతుంది నియోజకవర్గ ప్రజలకు కానివ్వండి మియాపూర్ డివిజన్ అంటే ఏం చెప్తారు సోషల్ మీడియా ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్ అండి ఐ మీన్ లైక్ ఎవ్రీడే ఎనీ ఎవరన్నా ఒక స్టూడెంట్ అవ్వచ్చు ఒక ఎంప్లాయీ అవ్వచ్చు ఒక సీనియర్ సిటిజన్ అవ్వచ్చు ఎవ్రీబడి అరౌండ్ ఫోన్స్ వాళ్ళకి ప్రతిదీ టీవీలో చూడాల్సిన అవసరం లేదు ఎవ్రీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ మొబైల్ నెట్వర్కింగ్ మొబైల్లోనే ఉంటుంది మీకు ప్రతి ఒక్క న్యూస్ మీకు మొబైల్లోనే ఉంటుంది సో సోషల్ మీడియా అనేది మనకు ఎంత వాస్ట్గా ఇప్పుడు షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో మనకు ప్రచారాలకి చాలా తక్కువ టైం ఉంది సో మనము సోషల్ మీడియా ద్వారానే వీఆర్ క్యాంపెయినింగ్ అగ్రెసివ్లీ అండ్ డిజిటల్ క్యాంపెయినింగ్ ప్లేస్ అ మేజర్ రోల్ ఇన్ ఎనీ ఆఫ్ ది ఎలక్షన్స్ సో వీఆర్ బ్యాంకింగ్ ఆన్ డిజిటల్ మార్కెట్ డిజిటల్ క్యాంపెయినింగ్ సార్ కిరణ్ గారు నాదొక ప్రశ్న జిహెచ్ఎంసీ ఎన్నికలంటే బస్తీల్లో ఉండే ప్రజలే ఎక్కువగా ఓట్లు వేయటానికి ముందుకు వస్తారు అలాంటి బస్తీల్లో ఉండే ప్రజల్ని మీరు ఎలా అట్రాక్ట్ చేయగలుగుతారు మీ సోషల్ మీడియా వింగ్ ద్వారా అనేది నా ప్రశ్న సో అదే అదే మీకు ఇందాకే చెప్పాను ఈ డిజిటల్ క్యాంపెయినింగ్ అన్నది ఓన్లీ ఒక వర్గంకి సంబంధించింది కాదు లైక్ ఒక ఓన్లీ ప్రొఫెషనల్సే జాబ్ చేసే వాళ్ళే ఫోన్ చూస్తారని కాదు ఎవ్రీబడి అందరూ అందరి దగ్గర ఫోన్లు ఉంటాయి అందరికీ మనము ఏదైతే మనం అనుకున్నది మనం వాళ్ళకి రీచ్ అయ్యేలా అయ్యేలాగా ప్లాన్ చేసుకుంటున్నాం అండ్ మనం మనం ప్లాన్ చేసేది కూడా కంటెంట్ ప్లానింగ్ మనం ఎంత బెటర్గా కంటెంట్ ప్రొవైడ్ చేయగలుగుతాము మన సొల్యూషన్స్ ఏంటి మన విజన్ ఏంటి ఇలియాస్ గారుకి ఉన్న విజన్ ఏంటి సెర్లింగంపల్లి రవికుమార్ యాదవ్ గారి ఇన్ఛార్జ్ విజన్ ఏంటి ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ విజన్ ఏంటి ఇవన్నీ మనము పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి సోషల్ మీడియాని అగ్రెసివ్గా వాడుతున్నాం సార్ కిరణ్ గారు ఇదే డివిజన్లో నిలబడి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి చాలామంది యువ ఓటర్లు అంటే టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాల నిండిన వాళ్ళందరూ ఓటు హక్కు నమోదు చేసుకున్నారు రేపో మాపో వాళ్ళకి ఓటు హక్కు వచ్చే పరిస్థితుంది వాళ్ళందరూ ఎంతో కొంత గందరగోళంలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే లేని ప్రచారాలని పెద్ద ఎత్తున చూపిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో పార్టీల నాయకులు అని చెప్పి ఇలియా షరీఫ్ గారు మీ పక్కనే ఉన్నారు ఆయన చేసిన కార్యక్రమాలనే చూపిస్తున్నారా లేదంటే ఏదన్నా క్రియేట్ చేసి చూపిస్తూ ఉన్నారా సోషల్ మీడియా వింగ్ తరపున అనేది నా ప్రశ్న సో ఇప్పుడు మనం ఎంత క్రియేట్ చేసి చూపించాల్సిన అవసరం లేదండి ప్రతి ఒక్క సిటిజన్ ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ యూత్ కానీ వాళ్ళకంటూ ఒక అవగాహన ఉంది వాళ్ళు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు సో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాము వాళ్ళు ఎవరిని చూస్ చేసుకోవాలా మంచి లీడర్నా లేకుంటే మాటలు చెప్పే లీడర్నా అన్నది వాళ్ళకే సో మనం మేం చేసేది ఏంటంటే మంచి చూపిస్తున్నాం మంచి చేద్దామని ముందుకు వెళ్తున్నాం అదొకటే మా ఎజెండా మా విజన్ సార్ చివరిగా చెప్పండి కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు సోషల్ మీడియా వింగ్లు పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నాయి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మాత్రం ఎవరైతే మీరు చెప్తున్న యువకులు ఉన్నారో వాళ్ళ సమస్యల గురించి లేవనెత్తడం కానివ్వండి ప్రజా సమస్యలను చూపించడంలో విఫలమవుతున్నారు అనేది ఒక మాటగా వినిపిస్తుంది కేవలం ఇది ఎలక్షన్ స్టంట్గా భావించవచ్చా రాబోయే రోజుల్లో కూడా ఇంతే ఊపుగా కొనసాగబోతూ ఉందా ఇది ఇది ఎలక్షన్స్ అంటే ఏం కాదండి సో గత సంవత్సరాల నుంచి సోషల్ మీడియా ద్వారా మేము మంచి చూపిస్తున్నాము అండ్ రాబోయే రోజుల్లో గెలిచినా గెలవకపోయినా తప్పు అయితే తప్పు చూపిస్తాము కరెక్ట్ అయితే కరెక్ట్ చూపిస్తాం దట్ ఈస్ వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ సోషల్ మీడియా వింగ్ తరపు నుంచి మియాపూర్ డివిజన్ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ నుంచి ఏం చెప్పదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్పదలుచుకుంది ఒకటే అండి ఓవర్ ద పీరియడ్ మీరు సిక్స్ ఇయర్స్ నుంచి చూసిన ఏదైతే డెవలప్మెంట్ అంటున్నారు అవన్నీ వాళ్ళకి తెలుసు సో ఎవ్రీబడి ఆర్ సో ఎడ్యుకేటెడ్ అండ్ దే కెన్ ఈజీలీ ఐడెంటిఫై హూ ఇస్ టల్లింగ్ ద రైట్ థింగ్స్ అండ్ హూ ఇస్ గివింగ్ ది ఫాల్స్ కమిట్మెంట్స్ అండ్ దిస్ దిస్ ఎలక్షన్స్ విల్ డెఫినెట్లీ బీ అన్ ఆన్సర్ టు ద పీపుల్ హూ ఇస్ డూయింగ్ ఎ ఫాల్స్ కమిట్మెంట్స్ సో థ్యాంక్ యూ మియాపూర్ డివిజన్కి సంబంధించి ఈ సోషల్ మీడియా వింగ్ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నుంచి పనిచేస్తూ ఉంది ఖచ్చితంగా ఇలియా షరీఫ్ ఎవరైతే అభ్యర్థిగా ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన చేసిన కార్యక్రమాలనే ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లో అవగాహన పెంచుతున్నామని చెప్పి సోషల్ మీడియాకి సంబంధించిన టీం మొత్తం ఉన్నారు వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ సేలింగంపల్లి నియోజకవర్గం నుంచి